ఎంత బిజీగా ఉన్నా ఎంత పండగైనా మధ్య మధ్యలో టైం తీసుకొని అయితే ఒక ఫోన్ చూడాల్సిందే కదా, ఫోన్ తీయాల్సిందే, యూట్యూబ్ ఓపెన్ చేయాల్సిందే. నాకు తెలుసు అబ్బా మీరు ఫోన్ తీస్తారని, అందుకని నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన. ఎట్లున్నారు, అంత సూపర్ ఉండి ఉంటారు కదా, పండగ ఫుల్ బిజీ కదా, పండగ చుట్టాలు భోగి పండ్లు ఈరోజు భోగి కదా, సూపర్ ఎంజాయ్ చేస్తారనుకుంటానా. మధ్యలో మీరు టైం ఉండి ఒకసారి అట్లా వచ్చి ఫోన్ చూస్తారని తెలుసు, అందుకని చెప్పి ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో వచ్చిన, ఒక మంచి పచ్చడి అండ్ ఒక మంచి హెయిర్ టిప్ ఒక సూపర్ బ్లాగ్తో వచ్చిన అన్నట్టు. వీలైతే ఇంటికి చుట్టాలు వచ్చి ఉంటారు కదా, వచ్చిన వాళ్ళకైతే ఈ పచ్చడి చేసి పెట్టారు, మస్తు ఉంటుంది, తినైతే మిమ్మల్ని మెచ్చుకొని పోతారు, అంత బాగుంటుంది అన్నట్టు ఈ పచ్చడ. అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ ఆయిల్ అయితే పెడుతున్నాయి. హెయిర్ ఆయిల్ ఏంటంటే మనం ప్రతిసారికి హెయిర్ ఆయిల్ తయారు చేసుకోలేము కదా, అంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేసుకోలేనప్పుడు మరి ఉట్టి నూనె పెట్టుకోకుండా ఇట్లా కొంచెం కొంచెం నూనె తయారు చేసుకుని అయితే పెడితే హెయిర్ ఫాల్ అనేది రాదు, మనకు పని అయితే తక్కువ ఉంటుంది అన్నట్టు. ఇక ఈరోజు అయితే నాకైతే సూపర్ ఫ్రీ ఉన్న అన్నట్టు ఏందో, మరి పని అయితే మంచిగా అయింది, రోజు గిట్లనే ఉంటే సూపర్ కదా. అసలు చూస్తే ఎక్కడ పని అక్కడైతే చాలా నీట్గా అయిపోయింది. పొద్దున్నే లేచిన ఇక పిల్లలకైతే టిఫిన్ అంతా అంటే ఇడ్లీ దోశ లాంటివి అయితే తినట్లేదు అని చెప్పి సింపుల్ టిఫిన్ అయితే చేస్తున్నా. ఏంటంటే జస్ట్ బటర్ వేసి బ్రెడ్ అయితే కాలుస్తున్నా. ఆల్రెడీ ఆ బటర్ని యూజ్ చేసిన, కవర్లోంచి దిద్దామనుకున్నా, ఇక బద్ధకం ఎట్టుంటుంది ఇక కవర్లో నుంచి అయితే దియలేదు. ఈ బ్రెడ్ కాల్చినాం అనుకో, తినడానికైతే సతాయించకుండా తింటారు అండ్ మంచిగా మనకైతే ఫుల్ కదా, అసలు పని అయితే ఏముండనే ఉండదు. ఇక బటర్ అయితే కొంచెం తీసి బటర్తో కాల్చి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బటర్ లేదన్నప్పుడు అయితే నెయ్యి ట్రై చేయండి, ఇక నెయ్యి లేకపోతే నూనె అయితే ఇరి. ఏదైతే ఏంది, మనమైతే ఇట్లా బ్రెడ్ కాల్తే మస్తు ఉంటుంది, నిజంగా నాకైతే ఫుల్ ఫేవరెట్ అన్నట్టు. పిల్లలకైతే టూ టూ కాల్చిన, ఏంటంటే ఒకటి ఇప్పుడు తింటారు, వీళ్ళైతే స్నాక్స్ కూడా పంపించచ్చు అన్నట్టు టూ టూ కాల్చేసిన. మంచి ఇట్లా బటర్ వేసి కాల్తే ఏంటంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. స్టవ్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ఇది కొంచెం మనం పెంచినాం అనుకో అదైతే మాడిపోతుంది, మాడిపోతే అయితే పిల్లలు అస్సలు తిన రోజులేసి వెళ్ళిపోతారు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కాల్చండి, సూపర్ ఉంటుంది. ఇక నా బ్రెడ్ కాల్చడం అయితే అయిపోయింది. స్కూల్లో అయితే దించేసి వచ్చిన, ఆల్రెడీగా చూడండి హాల్ ఎంత నీట్గా ఉందో. ఇవాళ అయితే పిల్లలు కొంచెం సతాయించలేదు, కిచెన్, నా కిచెన్ నీట్గా ఉంది, నా హాల్ నీట్గా ఉన్నది. రోజు ఇట్లుంటా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇల్లు అయితే నాకు అసలు పని జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు వచ్చినాక క్లీన్ చేసుకోవడానికి. ఆల్రెడీ పొద్దున్న గిన్నెలను దోముకున్న, స్టవ్ క్లీన్గానే ఉన్నది, ఎవ్రీథింగ్ నీట్గానే ఉన్నది. ఈ హాల్ విషయానికి వస్తే హాల్లో కూడా పిల్లలు అయితే ఏందో ఇలా అసలు చెత్త చెత్త అయితే ఏం చేయలేదు, ఎక్కడిదక్కడ అట్లనే ఉన్నది. ఇక కొంచెం పై పైన సర్దుకునేది, ఇక రోజు ఎట్లెక్కనైతే పై పైన సర్దుకున్న తర్వాత వచ్చి చూస్తే ఇక కిచెన్లో మాత్రం కొంచెం, ఇక నేను పొద్దున బ్రెడ్ కాల్చిన కదా, ఇక కాల్చిన బ్రెడ్ ఏటి అటు పెట్టేసినాం అనుకో, సామాను సరిపోతుంది. ఇక చూడండి నేను ఇందాక చెప్పినా కదా మాడితే తినరని, ఇక కొంచెం ఇది మాడిందని చెప్పి వదిలేసి అయితే వెళ్ళిపోయారు. కాబట్టి మాడకుండా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చినాం అనుకో, వాళ్ళైతే మంచిగా ఇష్టంగా తింటారన్నట్టు. ఎక్కడి ఎక్కడైతే సర్దుకున్నాను అనుకోండి, పని అయితే సింపుల్గానే అయిపోతుంది. ఎక్కడి ఎక్కడ సర్దుకుంటానో, మా పిల్లలు పోయినాక మాత్రం ఇంకా వేరే పిల్లలు అయితే వస్తారు కానీ మధ్యలో చూడండి, చిన్న చిన్న పిల్లి పిల్లలు ఎంత ముద్దుగా ఉందో. వచ్చి అయితే డోర్కా నిల్చొని చూస్తుంది, అంటే టైం అన్నట్టు దానికి, ఇప్పుడు పాలు పోసి అన్నం పెట్టాలి టైం కాబట్టి వచ్చి అయితే చూస్తుంది. అండ్ ఇక మరీ చల్లగా ఉంది కదా, కొంచెం నీ అయితే లైట్గా వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నా. అండ్ పచ్చడి అన్న కదా, కొత్తిమీర అండ్ పుదీనా, ఇది నేను మొన్న ఒక వీడియోలో చూపించిన కదా తెచ్చుకున్నాను ఆ రోజు, అంటే ఇది టూ డేస్ తర్వాత వీడియో అన్నట్టు, ఆ రోజు తర్వాత అంటే ఒక రోజు గ్యాప్ తర్వాత, అందుకే కొంచెం డల్ అయిపోయింది. ఇంకా హాలిడేస్ అని చెప్పి పిల్లలు అయితే హాస్టల్ పిల్లలు, అంటే హస్బెండ్ మా హస్బెండ్ చెప్పేది ఏంటంటే హాస్టల్ క్యాంపస్ కాబట్టి వాళ్ళైతే వెళ్ళిపోయారంట ఒక కాలేజ్ పిల్లలు, అందుకని చెప్పి కొంచెం ఎర్లీగా వచ్చిండు. నాకైతే ఆ పని మస్తు తక్కువ అయిపోయింది. ఇక చూడండి నేను ఇదేంటంటే ఫోన్ అటు ఇటు నొక్కుతా, అంటే ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి వీడియో తీయొచ్చు అని ఆప్షన్ కనిపించి చెక్ చేసుకున్నా అన్నట్టు. ఇక మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి ఇక టకటక ఆకులని గిల్లేసినాము, కొంచెం కొత్తిమీర అయితే తీసి దాసిన, మరి అదంతా ఎందుకులే కొంచెం పనికి వస్తుంది అన్నట్టు. ఇక్కడైతే పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నా. ఇవన్నీ వేసి అయితే ఇప్పుడు మనం పచ్చడి చేద్దాం. ఈ పచ్చడి ఏంటంటే రెండు రకాలుగా చేయొచ్చు అండి. మనం ఏంటంటే మీకు పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం అనుకోండి, ఎక్కువ ఆకుకూరలు వేసుకోండి. లేదు మాకు టమాటా పచ్చడి అంటే మీన్స్ టమాటా ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం అనుకుంటే ఎక్కువ టమాటాలు వేసుకోండి. కాకపోతే మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైనా రెండు ఈ మూడు కలిపి అయితే పచ్చడి చేసి చూడండి, అసలు ఎంత బాగుంటుంది అంటే అసలు ఇక కంపల్సరీ ప్రతి ఒక్కరు వావ్ అనాల్సింది, అంత టేస్ట్ ఉంటుంది. ఎక్కువగా పులుపు ఇష్టపడేటోళ్ళకైతే టమాటాలు ఎక్కువ వేయండి, అదిరిపోతుంది. ఇక పుదీనా ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇది ఎక్కువ, అంతే సింపుల్. కొంచెం కారంగానే చేయండి అబ్బా, కారంగా చేస్తేనే మస్తు ఉంటుంది. మరి సప్పసప్పగా చేస్తే మరి ఇంతగానో మనం ఈ పచ్చడి చేస్తాం కదా, మరి సప్పగా ఉంటుంది, పోదు కదా లోపలికి. సో నేనైతే కొంచెం కారంగానే చేస్తానా. నేనైతే ఇవాళ ఏంటంటే అన్ని సమానంగా వేసిన, మామూలుగానైతే నేను ఎక్కువ టమాటాలు వేసుకుంటా, నాకు ఎక్కువ టమాటాలు వేసి చేస్తేనే మస్తు నచ్చుద్ది, ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం. నేను అక్కడ పచ్చిమిర్చి చూపిస్తాను చూడండి, అవి తేజమిరపకాయలు అన్నట్టు. యాక్చువల్లీ అవి వేసి చేస్తే ఇంకా మస్తు ఉంటుంది, బట్ ఇక మరి అంత తేజమిరపకాయలతోనైతే మనకు దొరకవు కదా, కష్టం. ఇక కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మొత్తం వేగిన తర్వాత
నేను టమాటాలు అయితే వేసుకున్నా, టమాటాలు కూడా కొంచెం మగ్గుతా అంటే నేనైతే సాల్ట్ వేసుకున్నా. ఉంటే గల్లుప్పు వేసుకోండి, మస్తు ఉంటుంది కదా. గల్లుప్పు అయిపోయింది, ఇంట్లోకి గల్లుప్పు ప్యాకెట్ వస్తు ఉంచుతామని చెప్పండి. సింక్లో కొంచెం వేయడము, బాత్రూంలో కొంచెం వేయడం, కనబడ్డ చోట్ల వేయడము, ప్యాకెట్ అయిపోతుంది అంతే అన్నట్టు. ఇక అది మొత్తం మంచిగా మగ్గిన తర్వాత అయితే తీసి చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టినాక అందులో ఎల్లిపాయ జీలకర్ర అలాగే వేసుకొని కొంచెం చింతపండు నానబెట్టి అయితే వేయండి. అవి ఒకళ్ళు దేశవాళీ టమాటాలు అనుకోండి, చింతపండు వేయకునేలే. నార్మల్ టమాటాలు అనుకోండి, కొంచెం చింతపండు వేయండి, మస్తు రుచి వస్తుంది. ఇక చూడండి ఎంత బాగుందో చూడడానికి. యాక్చువల్లీ ఏంటంటే ఎందుకో ఫోటో తీసేటప్పుడు ఆ కలర్ అనేది పర్ఫెక్ట్గా బయటకు వస్తలేదు, ఇంకా బయట సూపర్ కలర్ఫుల్గా ఉంది. ఇంకా పిల్లలకైతే లంచ్ ప్యాక్ చేసేసిన, లంచ్ ప్యాక్ చేసి మా ఆయన మళ్ళీ ఆఫ్టర్నూన్ కాలేజీకి అయితే వెళ్ళిపోయిండు. అక్కడ ఏంటంటే ఫోటో దించుతానరా అంటే పాపం ఫోటో అనుకొని వచ్చి నిలిచింది, కానీ నేను వీడియో తీసిన. వీడియో వద్దంటాడు అన్నట్టు ప్రతిసారికి, నేను ఎందుకు అన్నట్టు ఉంటాడు కాబట్టి నీకే ఫోటో దించుతా అన్నట్టు వెనకకైతే వచ్చిండు. హెయిర్ ఆయిల్ అయితే అన్నా కదా, హెయిర్ ఆయిల్ అయితే ఏంటంటే ప్రతిసారికి అంటే కొంతమందికి పిల్లలతో వీలవ్వదు కదా, ఎస్పెషల్లీ మనకి ఇట్లా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ప్రతిసారికి నూనె తయారు చేసుకోవడం వీలవ్వదు కాబట్టి ఉట్టి నూనె పెట్టుకోకుండా ఇట్లా అందులో కొన్ని మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు తెలుసు కదా, అవిసె గింజలు వేసుకొని అయితే కాగబెట్టుకొని పెట్టుకోండి. మనం హెయిర్ ఆయిల్ తీసుకున్నంత వాల్యూస్ ఉంటాయి అందులో, మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది మంచి స్ట్రాంగ్ అండ్ హెల్దీగా ఉంటుంది అన్నట్టు. నేనైతే నూనె కాగబెట్టుకొని సాయంత్రం పైకైతే చెట్లకు నీళ్ళు పోయడానికి వెళ్ళిన. నూనె అయితే ఇక సాయంత్రం పెట్టుకోలేదు, నైట్ అయింది. ఇదేంటంటే ముందు రోజు నేను మెంతుల వాటర్ పెట్టుకున్నా చూడండి, దాని తర్వాత రోజు వీడియో అన్నట్టు. నేను మధ్యలో 2 రోజులు కొంచెం జలుబుండి మాత్రం వీడియో అప్లోడ్ చేయలేకపోయినా. మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకోలేకపోతున్నాం, మనకు అందుబాటులో ఆకులు లేవు, ఈ ఆకులు లేవు, నెగ్లెక్ట్ చేసి ఏదో ఒక నూనె పెట్టుకుంటూనే ఉంటారు కదా. అట్లా కాకుండా ఏంటంటే మన ఇంట్లో ఎప్పటికీ మెంతులు ఉంటాయి. ఇవి కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ ఒక 20 రూపాయలు పెట్టి తెచ్చిరు అనుకోండి, అట్లా కిచెన్లో పెడితే మీకు 3-4 నెలలు వస్తాయి. కాబట్టి మీరు హెయిర్ ఆయిల్ తయారు చేసుకొని వీలు కాని వాళ్ళు నార్మల్ నూనె కాకుండా ఇలా పెట్టుకున్నారు అనుకోండి, మీ హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటుంది. మరి ఉట్టిగా వదిలేయకుండా మన జాగ్రత్త మనం కూడా ఉండాలి కదా, ఒక్కసారి హెయిర్ ఊడిపోతే ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. కాబట్టి అయితే మీరు హెయిర్ని అయితే అసలు నెగ్లెక్ట్ చేయకండి. నూనె పెట్టుకున్నప్పుడు అయితే మంచిగా మసాజ్ చేసుకుంటూ పెట్టుకోండి, మస్తు పని చేస్తుంది. ఎమ్మటనైతే దువ్వకండి, అట్లా మసాజ్ చేసినప్పుడు ఏంటంటే దువ్వుతే హెయిర్ అంతా మొత్తం ఊడిపోతుంది. కాబట్టి కొద్దిసేపు అలా హెయిర్ అనేది ఏమంటారు ముడేసుకున్న తర్వాతనైతే హెయిర్ అనేది కొమ్మింగ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇదైతే వీడియో మీకు నచ్చింది అనుకుంటే నా పచ్చడి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, అండ్ ఈ ఆయిల్ టిప్ కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.